చంద్రిగా ఓరే చంద్రిగా ఆ వస్తున్నా సేటు ఏం సేటు పిలిచావు ఏల పొద్దు నుంచి ఏ మామల చేసినావురా ఓసేటు బర్రె కుడిదిల నీళ్లు పోసి దుడ్డకింత మేతేసిన బియ్యంలోన రాళ్ళు గలిపి చక్కెరలింత చెత్త పోసిన మంచి నూనె కల్తీ చేసిన పప్పులల్ల మట్టి పిల్లలేసిన సరుకులందేటప్పుడు నేను అన్నిట్లోన దండి కొట్టిన ఉద్దరమల్లికి అరే ఉద్దరమల్లికి ఇయ్యాలేదయ్యో సేటయ్య అన్ని బాగానే అమ్ముతున్ననయ్యో నా సేటయ్య ఉద్దరమల్లికియ్యాలేదయ్యో సేటయ్య అన్ని బాగానే అమ్ముతున్ననయ్యో నా సేటయ్య అది సరేరా మన తాన బాకీ తీసుకున్నోళ్ళు ఎవరన్నాయ్యారా మిత్తిగడ్డ నీకు వస్తామన్నారా ఇవాళ ఎవరు లార్ చెట్టు నిన్ననే అందరు దానికి వెళ్ళి వసూలు చేసుకొని వచ్చిన కదా కాకపోతే మళ్ళీ గాడి ఇలా అసలు గట్టి నీకు వస్తానన్నాడు అసలు గట్ట నీకు వస్తానన్నాడా ఏ మల్లిగాడ్రా అదే సేటు పిల్లలు లేచిపోయిన మల్లిగాడు ఆడా ఆనికేం పోయే కాలం వచ్చిందిరా లేచిపోయిన పిల్లని దేవుడు అడుకోక తీసుకున్న పియ్య నీకు వస్తానన్నాడా ఆడొస్తే నేను లేనని చెప్పు నీచుల దుర్మార్గ దుష్టుడా పాపిష్టుడా అదే సేటు వాడు అసలు ఇస్తే నీకేం మంచిది కదా ఏం మంచిదిరా ఇదవా తీసుకున్నోళ్ళంతా ఇట్లా అప్పులు కట్టుకుంటూ పోతే మనకు మిత్తిన పడిస్తాడ్రా నా ఆస్తులు ఎట్లా పెరుగుతాయి మల్లిగాడు ఎప్పుడొచ్చినా నేను లేనని చెప్పు అర్థమైందా ఆడు వచ్చి అడిగితే ఇడిపోయిన చెప్పాలి సేటమ్మకు పిల్లలైతలేరని ఇంకో సేటమ్మను తీసుకొచ్చుకోనికి కాశీకి పోయినని చెప్పు పులిశెట్టి గారు పులిశెట్టి గారు ఒరే చంద్రిగా ఆడు మల్లిగాడే కావచ్చు నేను లేనని చెప్పు సరే ఓ సేటు వచ్చినోడు మల్లిగాడు కాదు ఎవరో రాసు బిడ్డలు ఎక్కున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మా సేటు లోపల వస్తున్నాడు నిన్నెప్పుడు చూడలేదే దండాలయ్యా ఓసేటు గారు అమరు సింగు నా పేరు సితోబాయి దేవి సింగుల ఒక్కగానొక్క కొడుకును నేను ధనము కోసమాని నేను నా తండ్రి తానికెళ్తే మిజాడనే చెప్పి మీకు ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికి వచ్చినాను ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికి వచ్చినాను ఉత్తరం తీసుకొని మీ దర్శనానికి వచ్చినాను సింగో మాట మీద గౌరవం ఎంతో ఉంది నాకు రాసినంత ధనమునిస్తే మళ్ళ నాకు ఎప్పుడిస్తావు ఏడాది గడువు మీరు నాకిచ్చినారంటే ఎన్ని కష్టాలైనా పడుతూ ఇచ్చిన మాట మీదే మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను మాట మీద ఉంటావు కదా ఇదిగో మీ అయ్య 7000 ఇమ్మని రాసిండు అవి నేనిస్తా నువ్వు 7 ఏడాది గడబడుగుతున్నావు అదే ఇస్తా అయితే 7000కు 7 ఏడాదికి 3000 మిత్తైతుంది మొత్తం 10000 7 ఏడాది వరకు ముట్ట చెప్పాలే ఒక్కరోజు పెరిగినా అపరాధ వడ్డీ అవుతుంది సుమా
లేదు సెట్ గారు, అనుకున్న గడువు దాటనివ్వను. అది అది మాట అంటే అట్టుండాలి. ఇప్పుడే వస్తాను. ధనము తోటి ఆవుల్లో ఒక ఇంటిని కొనుక్కొని మైనావతి అమరసింగులు ఉన్నారు. పొట్ట నింపుకోవడానికి కాయ కష్టమే తను చేస్తూ అమరసింగు తన భార్యతో ఆనందంగా ఉంటుండు. ఏడాది గడిచిన సేటుకు ఇచ్చే ధనము కూడా వెక్కలేదని ఏమి చెయ్యాలో తెలియక పాపం అమర్ సింగు చింతపడుతుండు. ఆలోచనేది జయ్యకమ్మా నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా.
అడుగంగానే అప్పును ఇచ్చి నన్ను మీరు ఆదుకున్నారు, కోరినంత గడువును ఇచ్చి నా ఇంటిని నిలబెట్టినారు. అయినా నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నా. మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు, మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు, ఇంట్లో పుట్టినోనేవే పేరు గల్లా సింగు కొడుకువి నువ్వు, సాహుకారి చేతి కింద చేసే పనులు ఏముంటాయి. నీడపట్టున పెరిగినో నీవే ఓ అమరు సింగు, నీకు ఏమని పనులు చెప్పను ఓ అమరు సింగు చెప్పు. కష్టపడి బతకాలని నేనే అనుకుంటున్నప్పుడు నాకు పని చెప్పడానికి ఎనక ముందైతారెందుకు? బరువు మోస్త లెక్కలు రాస్తా, సరుకులు జోకి అమ్మి పెడతా. మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా ఒళ్ళు దాసుకోకుండా. మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా ఒళ్ళు దాసుకోకుండా. ఏంటో నన్ను ఈ రకాటంలో పెడుతున్నావు? సరే నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనాలే. నీకు తగ్గ పనే చెప్తా. వీడికి నువ్వు రామణ దూరాన పసుపు గంది పట్టణం ఉంది. ఆడ ముచ్చాల వ్యాపారం చేసే ఉడత శివలింగుడుంటాడు. నువ్వు నా తాన పైకం తీసుకుపోయి నీ తెలివితో అగ్వసగ్గుల ఆడికించి ముచ్చాల కొనుకొచ్చి నాకిస్తుండాలే. నీ పనిని బట్టి నీకు నెలకింతియాలను, అప్పు కిందికి ఎంత జమ కట్టుకోవాలను నువ్వు ఒక్కసారి పోయి వచ్చినాక చెప్తా. ఎప్పుడు ఆ పట్టణం పోయి రావాలన్నా రానుభవను నీకు 4 రోజులు పడుతుంది. ఇంటోళ్లకు నచ్చ చెప్పి చేసుకుంటానంటే ఈ పని నీకు ఇస్తా. తప్పకుండా చేస్తా సేటు గారు. అయితే నువ్వు ఇక్కడనే ఉండు. నేను వెళ్ళొస్తాను సేటు. పిట్ట ఎగురొచ్చి పుట్టినవాడంటే ఇదేనేమో, ఆయనకైతే పని అయితే ఇచ్చినావు. నీ దగ్గర పని చేసుకుంటా నీ బాకి తీర్చాలంటే ఈ జన్మ ఆయన సరిపోద్దా? ఎప్పుడూ మా తాత నీ దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి మా తాత మా అయ్య నేను సాయకరి చేసినా అప్పు తీయర్లే. ఆయన 10,000 తీసుకున్నాడు, బాకి ఎప్పుడు తీరుద్దంటావు? వస్తున్నా.